సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. అక్రమ మైనింగ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ ని వైద్య పరీక్షలకు తరలిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీస్ వెహికల్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆ తర్వాత మధుసూదన్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మధుసూదన్ కు వైద్య పరీక్షలు చేశారు డాక్టర్లు. సంతోష్ గ్రానైట్ మైనింగ్ పేరుతో క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్నారు మధుసూదన్ రెడ్డి. 4 ఎకరాల ప్రభుత్వ భూమి లీజుకు తీసుకుని మరో 4 ఎకరాలు అక్రమంగా క్రషింగ్ నిర్వహిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. పరిమితికి మించి గుట్టల్ని తవ్వేస్తున్నారని మైనింగ్ శాఖ నివేదిక ఇచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మైనింగ్ శాఖ నిబంధనలు పాటించకపోవడంతో సీజ్ చేశారు అధికారులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ ని వైద్య పరీక్షలకు తరలిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీస్ వెహికల్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆ తర్వాత మధుసూదన్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా హాస్పిటల్ కు తరలించారు. మధుసూదన్ కు వైద్య పరీక్షలు చేశారు డాక్టర్లు. సంతోష్ గ్రానైట్ మైనింగ్ పేరుతో క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్నారు మధుసూదన్ రెడ్డి. 4 ఎకరాల ప్రభుత్వ భూమి లీజుకు తీసుకుని మరో 4 ఎకరాల్లో అక్రమంగా క్రషింగ్ నిర్వహిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. పరిమితికి మించి గుట్టల్ని తవ్వేస్తున్నారని మైనింగ్ శాఖ నివేదిక ఇచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మైనింగ్ శాఖ నిబంధనలు పాటించకపోవడంతో క్రషర్లు సీజ్ చేశారు అధికారులు. మధుసూదన్ రెడ్డి అరెస్టును ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. ప్రభుత్వ కేసులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పాలన ఏంటంటే అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్షాల మీద ఒత్తిడి పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైనా పార్టీలో చేరమంటే వాళ్ళను రకరకాల వేధింపులకు గురి చేయడం, కేసులు పెట్టడం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నైజంగా మారిపోయింది. ఇవాళ మా పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడింటికి ఉదయం 3 గంటలకు 100 మంది పోలీసులు వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు. ఆయన ఏమన్నా బందిపోటా, టెర్రరిస్టా, రేపిస్టా? ఎందుకు 3 గంటలు రాత్రి పోయి ఆయనను 100లాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? అంటే ఇది ఏంది, మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం? అసలు ఆ కేసు ఏంది, సివిల్ మ్యాటర్. అవసరమైతే అంటే నోటీస్ ఇవ్వాలి. యాక్చువల్గా 41 పిఆర్సీ కింద నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మబ్బుల 3 గంటలకు 100 మంది ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుళ్ళు వెళ్ళి ఇవాళ ఆయన అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి కదా, నోటీస్ ఇవ్వాలనా వద్దా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలనా వద్దా? మబ్బుల 3 గంటలకు మీరు అరెస్ట్ చేస్తారు, 10 దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యారు అడిగితే ఇది ఎక్కడి విధానము అని మేము అడుగుతూ ఉన్నాం. నేను పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు. దయచేసి పద్ధతులు మర్చిపోకండి, మితిమీరి ప్రవర్తించొద్దు అని చెప్పి కూడా నేను పోలీస్ అధికారులను కోరుతా ఉన్నా. కాంగ్రెస్లో చేరాలని బెదిరించేందుకు తన తమ్ముడిని అరెస్టు చేశారన్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. అన్ని పర్మిషన్లతోనే క్వారీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడమన్నారు మహిపాల్ రెడ్డి. ఈరోజు సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై లక్డారంలో 2011-12లో స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది అలాట్మెంట్ చేయడం జరిగింది. కోరి 2027 వరకు కోరి మనకు పర్మిషన్ ఉన్నది. ఈ కోరిని మేము చాలా రోజులు వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చినాం. గత 4 సంవత్సరాల సంధి మేము సొంతంగా పెట్టుకుని నడపడం జరుగుతూ ఉన్నది. మా బాబు మా తమ్ముడు చూస్తూ ఉంటారు. దాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలు కాలేదు. ఇంకా 3 నెలలు నిండకముందే
ప్రతి ఒక్కరి మీద హరాస్మెంట్ చేయడము, ఇది సామాన్యుడు బతికే విధానము. అందరూ ఆలోచన చేయాలి ఒకసారి. ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో కాకుండా దేశం అంతా పెద్ద పెద్ద మైనింగ్ కోరీలు ఉన్నాయి. మేము తప్పు చేసినట్టుగిట ప్రూఫ్ అయితే ఫెనాల్టీ వేయండి, నోటీస్ వేయండి, ఎక్స్ట్రా క్రషింగ్ చేస్తే అది రూల్స్ అండ్ రెగ్యులేషన్. దాన్ని మీరు అనవసరమైనటువంటి కేసులు పెట్టి రాత్రి 3 గంటలకు ఒక మర్డరిస్ట్ ఒక దొంగను అరెస్ట్ చేయడానికి 100 మంది పోలీసులు సిఐలు వచ్చి ఇంటి మీద అటాక్ చేయడం జరిగింది శాంతినగర్. ఇదంతా టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద జరుగుతున్న హరాస్మెంట్. ఈ హరాస్మెంట్ అనేది తగదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ, అధికార యంత్రాంగం కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ప్రతి ఒక్కరూ దీన్ని మార్చుకోవాలి. పద్ధతి ప్రకారము తప్పు చేసిన వారిని శిక్షించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఏ ఒక్కరి మీద గిట మేము ఒక తెల్లకాయ మీద కంప్లైంట్ ఇవ్వలేము. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఎక్కడ వీళ్ళని క్రచ్ చేసి పార్టీలోకి తీసుకోవాలి, ఒక సిస్టమ్ అనేది పెట్టుకొని ఈ అరాచకాలు మొదలు పెడతా ఉన్నారు. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం, మీ బెదిరింపులకు భయపడలేదు, మీ అరాచ్మెంట్లకు భయపడలేదు. తప్పకుండా ప్రజాకోర్టులో నిలబెట్టి, కోర్టు కడిగర్లో నిలబెట్టి మీ సంగతి ఏందో తెలియదు.